हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल फैशन प्यूरिटी। सो ई रोजु डे सेवन, सो ने इंटरमीडिएट फास्टिंग स्टार्ट चेसी डे सेवन अन्नमाट। सो ने इंटरमीडिएट फास्टिंग लो 20:4 वारियर मेथड चेस्तुन्नानु एंड नेनु इदोक चैलेंज लागा तीसुकुन्नानु, 45 डेज चैलेंज लागा तीसुकुन्नानु अन्नमाट। सो रेगुलर गा नेनु वाकिंग अयिते चेस्तानु, 5K स्टेप्स अयिते చేస్తున్నాను, ఇంకొక 2-3 డేస్ 5K స్టెప్స్ చేసి తర్వాత ఇంకొక 2K స్టెప్స్ అయితే ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నానమాట. సో నేనైతే వాకింగ్ ఇలా చేస్తాను. సో నేను ఒకసారి వీడియో రికార్డ్ చేద్దామని చెప్పేస్తే మొబైల్ అక్కడ పెట్టేసి వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో ఒక 10 డేస్ తర్వాత నేను ఇంకొక 2K స్టెప్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఒకటేసారి ఎక్కువ చేస్తే కూడా కాలు నొప్పులు అవన్నీ వచ్చేస్తాయి. సో అందుకే ఇప్పుడు ప్రస్తుతానికి 5K స్టెప్స్ చేస్తున్నాను. సో 10 డేస్ కంప్లీట్ అయ్యాక 11th డే నుంచి నేను మొత్తానికైతే 7K స్టెప్స్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. సో ఇక్కడ వాకింగ్ చేస్తూ వీడియో తీస్తున్నాను అండ్ మంచిగా గాలి అయితే చల్లగా బాగా వస్తుంది. సో అది ఎంజాయ్ చేస్తున్నాను అన్నమాట నేనైతే, ఎందుకంటే వాకింగ్ చేసినప్పుడు నాకు కొంచెం స్వెట్టింగ్ లాగా వస్తూ ఉంది. సో ఆ గాలిని బాగా ఎంజాయ్ చేశాను. సో ఫైనల్లీ నా వాకింగ్ అయితే అయిపోయింది. సో నా వాకింగ్ అయిపోయాక నేను ఒక 5 మినిట్స్ ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకుంటాను. సో ఈరోజు కూడా నా టార్గెట్ 5K స్టెప్స్ ఫినిష్ అయింది. ఎవ్రీడే 5K స్టెప్స్ అయితే ఖచ్చితంగా ఫినిష్ చేస్తాను. సో ఇంకా నేను ఇప్పుడు పైకి వెళ్ళిపోతున్నాను అన్నమాట, మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. నేను ఆల్రెడీ వాకింగ్ చేయడానికి వచ్చినప్పుడే బ్రషింగ్ అదంతా చేసుకొని వచ్చేస్తాను కాబట్టి ఇంకా వెళ్ళగానే కొంచెం వాటర్ తాగేసి ఇంకా గ్రీన్ టీ పెట్టేసుకొని తాగేస్తాను. అండ్ ఈరోజు కూడా నా వెయిట్ రెడ్యూస్ అయింది. సో నాకైతే హ్యాపీగా ఉందబ్బా, డైలీ వెయిట్ అయితే రెడ్యూస్ అవుతుంది. అట్లీస్ట్ 200 గ్రామ్స్ అయినా సరే రెడ్యూస్ అవుతుంది నాకు, దానికైతే మస్తు సాటిస్ఫైడ్ అన్నమాట నేను. సో ఇక్కడైతే ప్రతిరోజు నా ఎక్స్ప్రెషన్ చూసి మీకు కూడా చిరాకు వస్తుందేమో, నాకు కూడా ఎడిటింగ్లో చూసి నాకు కూడా చిరాకు వస్తుంది. బట్ తప్పదు, గ్రీన్ టీ తాగాలి. మనకు ఫ్యాట్ బర్న్ అవ్వాలంటే గ్రీన్ టీ తీసుకోవాలి. సో గ్రీన్ టీ తాగడం వల్ల మనకు మెటబాలిజం కూడా మంచిగా ఇంక్రీజ్ అవుతుంది. సో నా గ్రీన్ టీ అయిపోయాక 8:30 కల నేను 1/2 లీటర్ వాటర్ తాగేశాను. సో ఈ మధ్యలో కూడా తాగుతుంటాను బట్ ఎగ్జాక్ట్ నేను ఫాస్ట్ బ్రేక్ చేయడానికి 1/2 అవర్ ముందైతే కంపల్సరీ 1/2 లీటర్ వాటర్ తాగేశాను. సో ఈరోజు నేను బనానాతో ఫాస్ట్ బ్రేక్ చేశాను అన్నమాట. బనానాస్ ఉండే మళ్ళీ పండైపోతే అసలే తినబుద్ధి కాదు కదా, సో అందుకే బనానాస్ తింటున్నాను 2 డేస్ నుంచి. సో ఫాస్ట్ బ్రేక్ చేశాక ఒక 5-10 మినిట్స్కి నేను నా దోశ తీసుకుంటున్నాను. సో దోశ విత్ కోకోనట్ చట్నీ. సో కోకోనట్ చట్నీయే ఎక్కువ, ఎందుకంటే కోకోనట్ చట్నీలో మంచిగా ఫైబర్ ఉంటుంది. సో ఫైబర్ మనం ఎంత మంచిగా తీసుకుంటే మనకు కాన్స్టిపేషన్ అనేది చాలా అంటే క్లియర్గా ఉంటుంది అన్నమాట. సో కాన్స్టిపేషన్ వల్ల మనం వెయిట్ రిడ్యూస్ కాము, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే. సో ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకపోతే మంచిగా వెయిట్ అనేది రిడ్యూస్ అవుతుంది అనమాట. సో అందుకే నేనైతే ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేస్తుంటాను. అండ్ ఈరోజు 10:30 ఆ టైంలో మిడ్ మార్నింగ్ టైప్లో నేను ఎలాంటి స్నాక్స్ తీసుకోలే, ఏమో నాకు ఆకలి ఏం కాలేదన్నమాట, అందుకే నేను ఎలాంటి స్నాక్స్ తీసుకోలేదు. సో ఈరోజు అయితే నేను పన్నీర్ కర్రీ చేసిన. సో నేను పన్నీర్ అయితే నా డైట్లో కొంచెం ఎక్కువ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో పన్నీర్ కర్రీ చేసుకున్నాను అండ్ 2 చపాతీస్ చేసుకున్నాను నా కోసం. నేను రెగ్యులర్గా 2 చపాతీసే తింటున్నాను, 2 కంటే ఎక్కువ వెళ్ళట్లేను. ఇంకా తగ్గిద్దామేమో అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు 2 కూడా కొంచెం ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది. బట్ యా, 2 చపాతీస్ అయితే తింటున్నా ఇప్పుడు. సో నాకు ఇది చూసుకుంటున్నాను, బొజ్జ కనిపిస్తుందా లేదా అన్నట్టుగా చూసుకుంటున్నా నేను. నాకు పన్నీర్ అంటే చాలా ఇష్టం, నేను ఫుల్ ఎంజాయ్ చేస్తూ తింటున్నాను అన్నమాట. పన్నీర్ కర్రీ సాంగ్స్ ప్లే చేసుకున్నాను, సో అలా హమ్ చేస్తూ తింటున్నాను. సో ఎవరు ఏమనుకోవద్దు. నా తినడం అయ్యాక నా 1 వరకు నేను తినేస్తాను. సో 1:30 తర్వాత నేను మళ్ళీ ఒక 1/2 లీటర్ వాటర్ అలా తాగుతాను. అండ్ ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈ ప్రాసెస్లో ఏంటి అంటే మీరు ఎలాంటిదైనా చేయండి, 16:8 ఆర్ ఎల్స్ 12:12 20:4 ఒమాడ్ ఇలా ఏం చేసినా వాటర్ అనేది మంచిగా తీసుకోవాలి. వాటర్ ఎంత మంచిగా తీసుకుంటే మనకి ఏంటంటే ఆకలి అనేది తక్కువ అవుతుంది. సో ఆకలి తక్కువైతే మనకి
ఇంకొక ఫుడ్ తినాలి అనే థాట్ రాదు. సో వాటర్ అనేది మంచిగా తీసుకోవాలన్నమాట. అండ్ టైంకి తినడానికి ట్రై చేయండి. సో కొంచెం ఒక పర్వాలేదు, ఒక హాఫ్ అన్ అవర్ అట్ ఇట్ అయినా పర్లేదు, కానీ అంతకుమించి టైం ఎక్స్టెండ్ అవ్వకుండా చూసుకోండి. సో నేను ఇవ్వాలనుకుంటే చిన్న చిన్న సజెషన్స్ అన్నమాట ఇవి. సో నేను ఫాలో అవుతున్నాను అవి, సో అందుకే మీకు కూడా యూజ్ అయితే ఏమోనని చెప్పేసి ఆ సజెషన్స్ ఇస్తున్నా. నేను ఇలా ఫాలో అవ్వడం ద్వారానే ఏమో మరి నా వెయిట్ కొంచెమన్నా డిక్రీజ్ అవుతా వస్తుంది. సో ఇదన్నమాట మొత్తానికి ఈరోజు నా ఏదైతే నేను తీసుకున్నానో నా మీల్ ఇదన్నమాట. సో దోశ, బనానా దోశ అండ్ పన్నీర్ కర్రీ విత్ 2 చపాతీస్ అండ్ సలాడ్, పక్కా సలాడ్ అన్నమాట. సో ఓకే, రేపటి వీడియోలో వెయిట్ ఎంత లాస్ అయ్యానో చూద్దాం.